ओम मंगलम गुरुदेवाय महानेय गुणात्मने सर्वलोक शरण्याय साधुरूपाय मंगलम हरिः ओम। प्रति जीवी ఒక రోగం ఒక వ్యాధితో బాధపడుతున్నాడండి. మనుషుడైనా లేకపోతే పశుపక్ష్యాదులైనా జంతువులైనా ఒక రోగంతో బాధపడుతున్నారు. ఏమిటా రోగం? భవ. భవ అంటే శరీరంతో ఉండటం. భవ రోగం, సంసార రోగం, పుట్టడం చావటం అనే రోగం, జనన మరణ రూపమైనటువంటి వ్యాధి చేత బాధపడుతున్నారు. దీన్ని తొలగించుకోకపోతే శాంతి కలగనే కలగదండి. ఆ తొలగించుకోవటం ఇతర జన్మల్లో కుదరదండి. మానవ జన్మ దాని కొరకు సరి అయినటువంటి జన్మ అంటది. ఈ ప్రయత్నం చేయటానికి ఇంతవరకు ఎన్ని కోట్ల జన్మలు గడిచినాయో ఒక్కసారి ఆలోచించుకుంటే భయం వేస్తుందండి. గరుడ పురాణం అనే గ్రంథంలో విష్ణు భగవానుడు గరుత్మంతునికి చెప్తారు ఏమనగా, ఆయన తల్లి గర్భంలో జీవుడు ఉన్నప్పుడు 7వ మాసం, చూడండి 9 మాసములు ఉంటాడు కదండి జీవుడు ఆ తల్లి గర్భంలో, 7వ మాసంలో ఆ పరమాత్మ అండి వారికి ఇంతవరకు ఎన్ని జన్మలెత్తినాడో అవన్నీ ఒక్కసారి చూపిస్తాటండి. ఎవరు పరమాత్మ జీవునకు ఇంతవరకు తాను ఎన్ని జన్మలెత్తినాడో అవన్నీ ఒక్కసారి కనిపిస్తే అది చూచి భయభ్రాంతుడై ఈ జీవుడు నమస్కారం చేసి, పరమాత్మ ఇన్ని బాధలు, ఇన్ని కోట్ల జన్మలు నేను బాధలు అనుభవించినాను, ఇప్పుడు మరల తల్లి గర్భంలో ప్రవేశించి ఈ గర్భ నరకం అనుభవిస్తున్నాను, నన్ను త్వరగా ఇక్కడి నుంచి బయటికి తోసేయండి, ఈ బాధ నేను అనుభవించలేను, ఆ విధంగా మీరు గనక నన్ను బయటికి తోసివేస్తే నేనేం చేస్తానో తెలుసిన, సద్గురువును ఆశ్రయిస్తాను, ఆచార్యుడు వారి దగ్గరికి వెళ్లి ఇక మరల తల్లి గర్భంలో ప్రవేశించకుండా ప్రయత్నం చేస్తాను, జన్మరాహిత్యం మోక్షం కోసం నేను ప్రయత్నం చేస్తాను, కాబట్టి మహాప్రభో నన్ను ఇక్కడి నుంచి బయటికి తోసేయండి అని ప్రార్థన చేస్తాడు. ఎవరండి? జీవుడు. దేవుడు గారండి నమ్మాడండి, వీడేదో గురువు గారి దగ్గరికి పోతాడు, ఏదో నేర్చుకుంటాడు, తరించడానికి ప్రయత్నం చేస్తాడు అని నమ్మినాడు. ఇంకా 1-2 మాసములు ఉంచి తర్వాత బయటికి తోసివేస్తారు. ఎవరు? ఆ పరమాత్మ. భూమి మీద పడంగానే వైష్ణవి మాయ ఆవరించేస్తుంది వాడిని. చూడండి, వైష్ణవి మాయని ఒకటే మాయ ఆవరించేస్తుంది, అంతా మర్చిపోతాడండి. ఇంతవరకు తాను పరమాత్మకు ఏమి వాగ్దానం చేసినారో, ఏ వాక్యం భగవంతుని దగ్గర పలికినాడో అదంతా మర్చిపోయి ఏమండి విరుద్ధంగా ఆచరణ చేయటం మొదలు పెడతాడండి. చూచారా, జీవితంలో తాను చేసిన ప్రతిజ్ఞ ప్రతి వారు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏమిటి ఆ ప్రతిజ్ఞ చెప్పండి? వారు ఆ తల్లి గర్భంలో చెప్పిన వాక్యం చెప్తున్నాను. దిక్ అజ్ఞానం, ఏ అజ్ఞానము యొక్క దుష్ప్రభావం చేత నాకు ఈ దౌర్భాగ్యమైనటువంటి బాధలు కలిగినాయో ఆ అజ్ఞానమునకు ధిక్కారమవుగా అని శాపం పెడతాడండి. చూడండి, జీవుడు ఈ బాధలను దేని కొరకు వచ్చినాయి? తన స్వరూపాన్ని మర్చిపోయినందువల్ల, అజ్ఞానం వల్ల ఇదంతా కలిగింది, కాబట్టి దాన్ని శపిస్తాడండి. దిక్ అజ్ఞానం, దిక్ అంటే ధిక్కారం, చూడండి దాన్ని శపిస్తాడు. దిక్ అజ్ఞానం, దిక్ అజ్ఞానం, దిక్కామక్రోధ సంకటం, ఏ కామక్రోధాదుల యొక్క ఫలితం వల్ల ఈ బాధలన్నీ నాకు కనిపిస్తున్నాయో దానికి ధిక్కారం అని చెప్పి శపించి ఏమంటాడు చూడండి, జ్ఞానం ధిక్కామ క్రోధ సంకటం సంసార శృంఖలం ధిక్ ధిక్ ఆచార్యా జ్ఞానమాప్నుయాం. అది ఆచార్యుడి దగ్గరికి వెళ్లి నేను జ్ఞానం పొందుతాను, ధరించేటువంటి ఉపాయం వెతుకుతాను అని చెప్పి వాగ్దానం చేస్తాడు. చూడండి, భగవంతుడు నమ్మాడు, వీడు పుట్టిన తర్వాత ఎక్కడికో వెళ్లి గురువు దగ్గరికి వెళ్లి నేర్చుకుంటాడని అనుకున్నారండి. ఆ భూపతనం కాగానే ఒక మాయ ఆవరిస్తుందండి, ఆ మాయ యొక్క ప్రభావం చేతండి వీడు అన్ని మర్చిపోతాడండి. దాని పేరు వైష్ణవి మాయ అంటారు. ఆ మాయా ప్రభావం చేత వీడు ఏమనుకుంటాడు, అసలు దేవుడు ఉన్నాడా లేడా, చూడు మళ్ళా ఈ విధంగా మాట్లాడతాడు, నాస్తికుడిగా తయారవుతున్నాడు. అసలు దేవుడు ఉన్నాడా లేదా, ఆచార్యుడు ఏమిటి, గురువు ఏమిటి, శాస్త్రం ఏమిటి, ఈ విధంగానండి అన్యథ విపరీతంగానండి వారు ప్రవర్తిస్తాడండి. సరే, తల్లి గర్భంలో ఎంత భక్తితో భగవంతుని ప్రార్థన చేసినాడో ఈ భూపతనం అయిన తర్వాత కొంత వయస్సు వచ్చిన తర్వాత అండి అన్ని కన్ను విన్ను తెలియకుండా ప్రవర్తిస్తాడు. ఇంకా గురువు శాస్త్రం అనేది లేనేలేదండి, కంప్లీట్ గా మర్చిపోతాడు. ఇదండి ఇప్పుడు జరిగే వ్యవహారం. కొద్ది ఆయన జ్ఞాపకం పెట్టుకుని ఇగో భగవంతునికి మనం వాగ్దానం చేసామని చెప్పి అనుకుని ధరించడానికి ఉపాయం మానవుడు వెతకాలండి. ఇది మానవుడు చేయవలసినటువంటి పని. ఏమైనా చేస్తున్నాడు చెప్పండి, కంప్లీట్ గా తల్లకిందులుగా వ్యవహరిస్తున్నాడండి. పోని మర్చిపోయినా దానికి అర్థం ఉందండి, విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడండి. దేవుడు లేడు, శాస్త్రం అబద్ధం, గురువులనే వారు సోమరులు, ఈ విధమైనటువంటి ప్రచారం, ఈ ఇటువంటి ధోరణి అవలంబిస్తున్నాడు. ఇది కేవలం నిజంగా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అండి. ప్రతివాడు ఆ తల్లి గర్భంలో భగవంతుని దగ్గర వాగ్దానం చేసినటువంటిది నెరవేర్చితే తప్ప వాడికి శాంతి కలగదన్నది.